గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ రెస్పాండ్ మీ హృదయ్. I'm fine, sir. What about you, sir? Okay, ma. Last class, we will discuss what topic? Last class, we will discuss what topic? Mining, sir. Money and banking. Very good. What is the standard currency of... Roman period. Standard currency of Roman period. Roman period lo standard currency. Byzantine gold coins. Similarly, Mauryan period. Mauryan period standard currency. What is standard currency of Mauryan period? Panna. It is a silver coin. Today, in our life, each and everyone, mobile phones, computers have more features. What is the reason? Today, we all are use mobile phones, computers, calculators. So many features are there. What is reason? The reason is technology. Today, we will discuss, our topic name is Impact of Technology on Livelihood. Topic name is 8th chapter, Impact of Technology on Livelihood. Once again, all of you note down and listen carefully. Today's topic name is Impact of Technology on Livelihood. My dear students, all of you listen and write down. Today topic name is Impact of Technology on Livelihood. Ante jeevanopadulu sankethika vijnana prabhavam, sankethika vijnana prabhavam. First side heading changes in technology. First heading, changes in technology. అంటే సాంకేతిక విజ్ఞానంలో మార్పులు, చేంజెస్ ఇన్ టెక్నాలజీ. సాంకేతిక విజ్ఞానంలో మార్పులు. టెక్నాలజీ ఈజ్ సంథింగ్ వి సీ అండ్ యూజ్ ఎవ్రీ డే. వెన్ ఎవర్ వీ టాక్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ ఎక్సెట్రా,
ఇవన్నీ కూడా యు ఆర్ యూజింగ్ ది లేటెస్ట్ టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. టెక్నాలజీ ఈజ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎవ్రీ డే. వన్స్ అగైన్, టెక్నాలజీ ఈజ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అవర్ ఎవ్రీ డే. ఫ్రమ్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆల్ ది కాంప్లికేటెడ్ మెషినరీ దట్ వి యూజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ. థింక్ ఆఫ్ ఆల్ ది కాంప్లికేటెడ్ మెషినరీస్ అండ్ టెక్నాలజీ యూజ్డ్ నౌడేస్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇన్ ఫ్యాక్టరీస్, ఇన్ ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా. మనము ఈ టెక్నాలజీని ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కావచ్చు, అంటే ఆ ఖగోళ అధ్యయనంలో కావచ్చు, తర్వాత మనకి ఈ ఫ్యాక్టరీస్లో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కావచ్చు, ఈ టెక్నాలజీని బాగా విరివిగా వాడుతున్నాము. దే హ్యావ్ డెవలప్డ్ అవర్ టైమ్స్. యూ హ్యావ్ ఆల్సో లెర్న్ అబౌట్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ 18th and 19th century. Once again, think of all the complicated machineries and technology used nowadays in space explorations, in factories, in transport, etc. These have developed our times. You have also learned about the industrialization and industrial revolution. Do you know difference between industrial revolution and industrialization? Both are different concept. First, industrialization. Industrialization means పారిశ్రామికీకరణ, అంటే పరిశ్రమల్ని ఒకే చోట వివిధ రకాలైన పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం, అంటే పరిశ్రమల్లో మెషిన్ టూల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడము, అంటే హ్యూమన్ మేడ్ బై మనుషులు తయారు చేసే వస్తువుల స్థానంలో మిషన్లని, యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, ఆల్ ఆఫ్ యు నోట్ డౌన్, హూ వేర్ ది contributors to this industrial revolution. Who were the contributors to this industrial revolution? ఇప్పుడే చెప్పుకున్నాం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం, అంటే పరిశ్రమల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం. To introduce machines, machine tools, they are produced more goods, that is known as industrial revolution. Next subheading, who were the contributors to this industrial revolution? పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన వాళ్ళు ఎవరు? పారిశ్రామిక విప్లవానికి దోహం చేసిన వాళ్ళు ఎవరు? చూడండిమా, ది స్టీమ్ ఇంజిన్ చేంజ్డ్ మెనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫ్యాక్టరీస్. ఈ స్టీమ్ ఇంజిన్ ని జేమ్స్ వాట్ అనే ఒక ఆవిష్కరణవేత్త కనుక్కోవడం జరిగింది. స్టీమ్ ఇంజిన్, ఆవిరి యంత్రం. ఈ ఆవిరి యంత్రం కనుక్కున్న తర్వాత పరిశ్రమల్లో కానీ, యంత్రాల ఉపయోగంలో కానీ చాలా మార్పులు వచ్చింది. ది స్టీమ్ ఇంజిన్ చేంజ్డ్ మెనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫ్యాక్టరీస్. వెన్ ఏ న్యూ మెషిన్ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది ఫస్ట్ టైం, ఇట్ ఈస్ కాల్డ్ యాన్ ఇన్వెన్షన్. అంటే ఒక యంత్రాన్ని కనుక్కోవడం కావచ్చు, లేకపోతే యంత్రాల ఉపయోగంలో మొదటిగా కనుక్కోవడాన్ని
ఇక్కడ ఆవిష్కరణ ఇన్వెన్షన్ అంటున్నారు అమ్మా. వన్స్ అగైన్, ది స్టీమ్ ఇంజిన్ చేంజ్డ్ మెనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫ్యాక్టరీస్ వెన్ ఏ న్యూ మెషిన్ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాన్ ఇన్వెన్షన్. అంటే ఆవిష్కరణలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, యంత్రాలు కావచ్చు, తర్వాత మిషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వాటి అన్నింటినీ కూడా మొదటిసారిగా కనుక్కోవడాన్ని ఇక్కడ ఇన్వెన్షన్ ఆవిష్కరణ అంటున్నారమ్మా. ఇంప్రూవ్మెంట్ టు మేక్ ది టెక్నాలజీ ఎఫెక్టివ్, రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. అంటే ఇక్కడ ఆ పరిశ్రమల్లో ఉపయోగించే వస్తువులు కావచ్చు, వాటి ఖర్చులు కావచ్చు, వాటిని తగ్గించడము, వాటి స్థానంలో యంత్రాలని ఉపయోగించడం కూడా ఒక విధమైన ఇన్వెన్షన్ కిందగా చెప్పుకోవచ్చు మనం. ఇంప్రూవ్మెంట్ కెన్ బి డ్యూ టు కంప్లీట్లీ న్యూ టైప్స్ ఆఫ్ మెషినరీస్, ఎగ్జాంపుల్ ఎక్స్రే మిషన్స్, పవర్ లూమ్స్, ప్లాస్టిక్ ఇన్స్టెడ్ ఆఫ్ రబ్బర్, అంటే ప్లాస్టిక్ బదులుగా రబ్బర్ ఉపయోగించడము, ఇవన్నీ కూడా కొత్త ఆవిష్కరణలకి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ హెన్రీ ఫార్డ్ ఆఫ్ యుఎస్ఏ, హెన్రీ ఫార్డ్ అనే వ్యక్తి యుఎస్ఏలో స్టార్టెడ్ ది అసెంబ్లీ లైన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ మోర్ కార్స్ క్విక్లీ. ఇక్కడ హెన్రీ ఫార్డ్ అమెరికాకు చెందిన వ్యక్తి కార్ల యొక్క ఉత్పత్తిని త్వరగా ఉత్పత్తి చేయడము, వాటిలో కొత్త ఆవిష్కరణలు చేయడం కూడా మనం గమనించాము. దిస్ లీడ్ టు మాస్ ప్రొడక్షన్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్. అంటే ఈ ఫ్యాక్టరీస్లో టెక్నాలజీని ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడము, అంతేకాకుండా మోర్ జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ దోస్ హూ హ్యావ్ టు సప్లై రా మెటీరియల్స్. వాట్ ఈస్ మీన్ బై రా మెటీరియల్స్? అంటే ముడి సరుకులు, ముడి వస్తువు. రా మెటీరియల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఇంటర్మీడియటరీ గూడ్స్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ గూడ్స్. ఈ రా మెటీరియల్స్ అంటే అది ఒక మాధ్యమిక వస్తువు, అది కంప్లీట్ అయిన వస్తువుగా ఉండదు. దాన్ని వేరే వస్తువుల యొక్క ఉపయోగంలో, వేరే వస్తువుల తయారీలో ఉపయోగించడం వల్ల ఫైనల్ గూడ్గా మనకి లభిస్తుంది. సో రా మెటీరియల్స్ మీన్స్ ఇట్ ఈస్ ఇంటర్మీడియటరీ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఫ్రూట్, వుడ్స్, ప్యాడీ, దిస్ ఈస్ ఆర్ రా మెటీరియల్స్. సచ్ యాజ్ ఐరన్ అండ్ కోల్, మనం రా మెటీరియల్స్లో ఐరన్, కోల్ కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్, ఇవన్నీ కూడా మనము రా మెటీరియల్ కింద చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అండ్ బస్సెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఐరన్ అండ్ స్టీల్ అండ్ దేర్ ఈజ్ డిమాండ్ ఫర్ డ్రైవర్స్, మెకానిక్స్, పెట్రోల్ స్టేషన్స్ ఎక్సెట్రా. వన్స్ అగైన్ రా మెటీరియల్స్, మోర్ జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ దోస్ హూ హ్యావ్ టు సప్లై రా మెటీరియల్స్ సచ్ యాజ్ ఐరన్ అండ్ కోల్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అండ్ బస్సెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఐరన్ అండ్ స్టీల్ అండ్ దెర్ ఈజ్ డిమాండ్ ఫర్ డ్రైవర్స్, మెకానిక్స్, పెట్రోల్ స్టేషన్స్ ఎక్సెట్రా. ఈ కార్లు బస్సులు తయారీలో ఐరన్ని, స్టీల్ని ఉపయోగించడము, తర్వాత ఆ వాహనాలు నడపడానికి డ్రైవర్స్, మెకానిక్స్, వాటికి సంబంధించిన పెట్రోల్ స్టేషను, ఇవన్నీ కూడా ఏర్పడడం జరుగుతుంది. అంటే మోర్ జాబ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ రా మెటీరియల్స్. టెక్నాలజీ ఈజ్ నాట్ ఆల్వేస్ వెల్కమ్డ్, టెక్నాలజీని అన్ని వేళలా స్వాగతించబడదు. ఎందుకంటే
ఈ టెక్నాలజీ వల్ల కొంతమంది తమ యొక్క ప్రొఫెషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టెక్నాలజీ ఈజ్ నాట్ ఆల్వేస్ వెల్కమ్డ్. పీపుల్ ఆర్ అఫ్రైడ్ దట్ దే వుడ్ లాస్ దేర్ జాబ్స్ టు ది మెకానిక్స్. అంటే అఫ్రైడ్, ప్రజలకు ఒక భయము, భయాందోళన, ఎందుకంటే ఈ మిషన్ల వల్ల, ఈ టెక్నాలజీ వల్ల తమ యొక్క ఉద్యోగాలు, తమ యొక్క ఉద్యోగ అవకాశాలు కోల్పోతామని ఒక భయమైన వాతావరణం. అఫ్రైడ్, పీపుల్ ఆర్ అఫ్రైడ్ దట్ దే వుడ్ లాస్ దేర్ జాబ్స్ టు ది మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ది 19th century ఇన్ ఇంగ్లాండ్, 19th century ఇంగ్లాండ్ లో జరిగిన ఒక సన్నివేశము మనము డిస్కస్ చేస్తాము. మెనీ టెక్స్టైల్ ఆర్టిసియన్స్ ప్రొటెస్టెడ్ వయలెంట్లీ అగైనస్ట్ ది న్యూ పవర్ లూమ్స్. ఇంగ్లాండ్ లో 19th century న్యూ పవర్ లూమ్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల చాలా మంది కూడా వర్కర్స్ వాళ్ళ యొక్క ఉద్యోగాలను కోల్పోవడము, అండ్ ప్రొటెస్టెడ్, నిరసన వ్యక్తం చేశారు వయలెంట్లీ. అది హింస కూడా జరిగిందనమాట ఆ యొక్క టెక్నాలజీని, మిషన్స్ ని వ్యతిరేకించే సమయంలో, నిరసన చేసే సమయంలో. విచ్ వుడ్ రీప్లేస్ దెమ్ విత్ కంబైన్ హార్వెస్ట్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. చూడండి, మన అగ్రికల్చర్ లో ప్రిమిటివ్ టూల్స్, అంటే ఓల్డెన్ డేస్ లో మనం ఉపయోగించే సాంప్రదాయమైన టూల్స్, ప్లాగ్స్ కావచ్చు, తర్వాత ఆ స్పాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం ఉపయోగించే ట్రెడిషనల్ టూల్స్. ఇన్ ఇండియా వెన్ కంప్యూటర్ వేర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ పీపుల్ థాట్ దట్ దే వుడ్ లాస్ దేర్ జాబ్. మన ఇండియాలో కూడా మొదటిసారిగా కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది వాళ్ళ యొక్క ఉద్యోగాలను కోల్పోతామని కూడా భయపడడం జరిగింది. టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్, నెక్స్ట్ సబ్ హెడింగ్, టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో సాంకేతిక మార్పులు. అగ్రికల్చర్ అరౌండ్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాజ్ ట్రెడిషనలీ. మనకి ఇండిపెండెన్స్ కాలంలో మన యొక్క వ్యవసాయము ట్రెడిషనల్ మెథడ్స్ లో ఉండింది, అంటే సాంప్రదాయకమైన మెథడ్స్ లో, పద్ధతిలో ఉండింది. మనం ఉపయోగించే నాగలి కావచ్చు, పారలు కావచ్చు, గడ్డపారలు కావచ్చు. ఫార్మర్స్ ప్రొడ్యూస్డ్ ప్యాడీ, వీట్, వెజిటేబుల్, కాటన్ ఎక్సెట్రా. రైతులు కూడా ఈ ప్యాడీని, వీట్ని, వెజిటేబుల్ని, కాటన్ని ట్రెడిషనల్ గా పండించడం జరిగింది. దే మోస్ట్లీ డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్. అంటే అప్పుడు ఎక్కువగా వ్యవసాయము వర్షాధారమైనది, వర్షం పైన ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు, వర్షాధారమైన వ్యవసాయము. అండ్ ఇన్ సమ్ ఏరియాస్ గాట్ వాటర్ ఫ్రమ్ ట్యాంక్స్ ఆర్ రివర్స్. కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ని ట్యాంక్స్ ద్వారా, చెరువుల ద్వారా, నదుల ద్వారా కూడా ఉపయోగించి పంటలు పండించేవాళ్ళు. మోస్ట్ ఫార్మర్స్ వేర్ ఏబుల్ టు కల్టివేట్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్. చాలా వరకు రైతులు సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సరైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు. వీటి వల్ల సింపుల్ ఇంప్లిమెంట్స్ సచ్ యాజ్ వుడెన్ ప్లాగ్, మనం స్లైడ్ లో చూస్తున్నాం వాళ్ళు ఉపయోగించే టూల్స్. సింపుల్ ఇంప్లిమెంట్స్ సచ్ యాజ్ వుడెన్ ప్లాగ్, అంటే చెక్కతో తయారు చేయబడిన నాగలి, సికెల్స్, స్పాడ్స్, కౌబార్స్ వేర్ యూజ్ టు కల్టివేట్ ఫీల్డ్స్. ఫార్మర్స్ యూజ్ టు సేవ్ సీడ్స్ ఆన్ దేర్ ఓన్ ఫర్ ది నెక్స్ట్ సీజన్. అంటే రైతులు పండించిన పంటలో కొంత భాగాన్ని తర్వాత కాలంలో పండించే పంటకి విత్తనాలుగా పెట్టుకునే వాళ్ళు, కొంత పంటని వాళ్ళు మార్కెట్లో అమ్మేవాళ్ళు. అంతేకాకుండా
బుల్లక్స్ వేర్ యూజ్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్. బుల్లక్స్ అంటే ఎడ్ల బండ్లను కూడా వీళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్గా, ఒక వాహనంగా ఉపయోగించి మార్కెట్కి, తర్వాత పొలాలకి వస్తువులు, ఈ ధాన్యాలు తీసుకొని పోయి వచ్చేవాళ్ళు బుల్లక్స్. అగ్రికల్చర్ గూడ్స్ వేర్ ప్రొడ్యూస్డ్ మోస్ట్లీ ఫార్ సెల్ఫ్ అండ్ సమ్ ఫార్ దేర్ మార్కెట్. అంటే కొంత పంటని వాళ్ళకి వాడుకోవడం కోసం పెట్టుకునేవాళ్ళు, కొంత పంటని మార్కెట్ తీసి అమ్మేవాళ్ళు. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ పీరియడ్ లో అగ్రికల్చర్ సిస్టమ్. నెక్స్ట్ సబ్ హెడింగ్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం తర్వాత వ్యవసాయం ఎలా ఉన్నది, వ్యవసాయం ఎలా జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ది గవర్నమెంట్ బిగేన్ బిల్డింగ్ డ్యామ్స్, ప్రొవైడింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ బై ఎంకరేజింగ్ ది యూస్ ఆఫ్ ట్యూబ్ వెల్స్, పంప్ సెట్స్. అంటే స్వాతంత్రం తర్వాత ప్రభుత్వము కొత్త కొత్త డ్యాములు కట్టడము, తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించడము, తర్వాత ఎంకరేజ్ చేయడము, వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడము. అదేవిధంగా ట్యూబ్ వెల్స్ కావచ్చు, పంప్ సెట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఎంకరేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా న్యూ సీడ్స్ ఫ్రమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ గివింగ్ హయ్యర్ ఈల్డింగ్ వెరైటీస్, HYV, హయ్యర్ ఈల్డింగ్ వెరైటీస్. అంటే మనం ఉపయోగించే విత్తనాల్లో కావచ్చు, ఫెర్టిలైజర్లో కావచ్చు, ఇన్సెక్టిసైడ్లో కావచ్చు, వీటిలో కొత్త విధానం తీసుకురావడం. అంటే హైబ్రిడ్ విత్తనాలు కావచ్చు, హైబ్రిడ్ పంటలకు సంబంధించిన నాణ్యతమైన వ్యవసాయాన్ని కూడా ఈ హయ్యర్ ఈల్డింగ్ వెరైటీస్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. చూడండి, స్లైడ్ మీద మనకి ఇచ్చున్నారు హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రోగ్రామ్ అని. దీంట్లో ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వేర్ సోల్డ్ బై కోఆపరేటివ్ సొసైటీస్. అంటే రైతులకి ప్రత్యేకమైన ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కోఆపరేటివ్ సొసైటీస్, సహకారక బ్యాంకులు, సహకార సంఘాలు అనేవి ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ కావచ్చు, అగ్రికల్చర్ టూల్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేసి అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సబ్ హెడింగ్, ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞాన ప్రభావం. ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిలో పెరుగుదల. ఈ టెక్నాలజీ తర్వాత మన యొక్క ఉత్పత్తిలో, ప్రొడక్షన్లో సమ్ చేంజెస్. యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ హెల్ప్డ్ ఫార్మర్స్ టు ప్రొడ్యూస్ మోర్ ఫుడ్ గ్రైన్స్ అండ్ అదర్ గూడ్స్. అంటే టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఎక్కువ సంఖ్యలో ధాన్యాల్ని ఉత్పత్తి చేయడము, పండించడము, ఇతర సంబంధ పంటలను కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. దేర్ వాస్ ఏ టూ ఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్. అంటే రెండు రెట్లు ఆహార ధాన్యాల్ని ఎక్కువగా పండించడము, ఉత్పత్తి చేయడం జరిగింది టెక్నాలజీ వల్ల. దేర్ వాజ్ ఏ టూ ఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ సచ్ యాజ్ ప్యాడీ, వీట్, సెరల్స్. అంటే ఈ ప్యాడీ కావచ్చు, వీట్ కావచ్చు, సెరల్స్, చిరుధాన్యాల్ని ఎక్కువగా పండించడం కూడా జరిగింది. ఇక్కడ మనకి టేబుల్ 1 ఇచ్చారు మా ఒకసారి చూడండి. ఇన్ ట్రెడిషన్ యాక్టివిటీస్ ఏ ఉమెన్ వీవర్ ఇన్ ఓల్డెన్ డేస్, బట్ నౌ డేస్ టెక్నాలజీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, సో మెనీ న్యూ మిషన్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్, ఆర్ మీన్ పవర్ లూమ్స్. A photo of 1940s of Koya man and woman
స్క్వీజింగ్ ఫామ్ ఫ్రూట్ అంటే లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో కార్పొరేట్ వీవర్స్ ఇన్ హైదరాబాద్ అప్పుడు ఎలా ఉండేవి, ఇక వీవర్స్ కావచ్చు తర్వాత ట్రెడిషనల్ యాక్టివిటీస్ కావచ్చు. నెక్స్ట్ మనకి టేబుల్ వండించారమ్మా, అంటే భారతదేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి ఇయర్లీ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ ఇన్ ఇండియా పీరియడ్ ఇచ్చారు. ప్రొడక్షన్ ఇన్ మిలియన్ టన్స్ పర్ ఇయర్ అంటే భారతదేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి సంవత్సరము అది మిలియన్ టన్స్ లో కూడా ఇచ్చారు. 1961 to 75 లో 101 మిలియన్ టన్స్ పర్ ఇయర్, 1976 to 90 157, 1991 to 2009 229 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్. మా ఇక్కడ ఈ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఇంక్రీజ్ అవుతా ఉందా డిక్రీజ్ డిక్రీజ్ అవుతా ఉందా అమ్మా? మై డియర్ సో ఇంక్రీజ్ అవుతా ఉంది ఇయర్లీ ఇయర్లీ కూడా ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ గ్రైన్స్ ఆర్ ఇంక్రీజెస్. అట్ ది సేమ్ టైం గ్రాఫ్ లో కూడా మనకి ఇవ్వడం జరిగింది మిలియన్ టన్స్ లు, తర్వాత ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ సబ్హెడింగ్ చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ సబ్హెడింగ్ మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యు లిజన్ అండ్ రైట్ డౌన్ చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు, చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు. ది యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ మెషినరీస్ ఆల్సో చేంజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ క్వైట్ కన్సిడరబుల్. నౌడేస్ లార్జ్ ఫార్మర్స్ ఆఫన్ ప్రిఫర్ టు గెట్ దిస్ వర్క్ డన్ బై యూజింగ్ మెషిన్స్ బట్ ఆల్సో లాస్ట్ దేర్ ట్రెడిషనల్ జాబ్స్. అంటే ఈ వ్యవసాయంలో సాంకేతిక పనిముట్లు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల చాలా మంది కూడా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ జాబ్స్ ని సాంప్రదాయమైన వృత్తిని కోల్పోవడము జరుగుతూ ఉంది అంటున్నారు. వన్స్ అగైన్ చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు. ది యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ మెషినరీస్ ఆల్సో చేంజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ క్వైట్ కన్సిడరబుల్. నౌడేస్ లార్జ్ ఫార్మర్స్ ఆఫన్ ఫర్ టు గెట్ దిస్ వర్క్ డన్ యూజింగ్ మెషిన్స్ బట్ ఆల్సో లాస్ట్ దేర్ ట్రెడిషనల్ జాబ్స్. ఈ టెక్నాలజీని ఉపయోగించడము మిషన్స్ ఉపయోగించడం వల్ల చాలా మంది కూడా ట్రెడిషనల్ జాబ్స్ ని కోల్పోవడము జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా, యూస్ ఆఫ్ అనిమల్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అని. డిక్లైన్ ఇన్ ది యూస్ ఆఫ్ అనిమల్ పవర్. నెక్స్ట్ సబ్హెడింగ్ మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ నెక్స్ట్ సబ్హెడింగ్ డిక్లైన్ ఇన్ ది యూజ్ ఆఫ్ అనిమల్ పవర్. అంటే పశువుల వినియోగంలో జంతువులని వినియోగించడంలో చాలా తగ్గుదల, పశువుల వినియోగంలో తగ్గుదల. డిక్లైన్ ఇన్ ది యూస్ ఆఫ్ అనిమల్ పవర్. ఎందుకు జంతువుల యొక్క ఉపయోగము తగ్గిపోతా ఉంది? వాట్ ఈస్ ద రీజన్ డిక్లైన్ ఇన్ ది యూస్ ఆఫ్ అనిమల్ పవర్? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ది యూస్ ఆఫ్ అనిమల్ పవర్? అంటే ఎందుకు తగ్గిపోతా ఉంది ఈ యొక్క జంతువుల ఉపయోగం వ్యవసాయ రంగంలో? అంటే సో మెనీ ఇన్వెన్షన్స్, సో మెనీ మిషన్స్, సో మెనీ టూల్స్ టెక్నాలజీస్ దే ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ది యూజ్ ఆఫ్ అనిమల్ పవర్. ట్రాక్టర్స్ బిగన్ టు బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెనీ అగ్రికల్చర్ ఆపరేషన్స్. ట్రాక్టర్స్
began to be used for transportation and many agricultural operations. Ante vyavsaya rangamlo ekkuva tractors ni upayoginchadamu, tractor nu batti polalni dunnadamu, ivi kuda oka rakamaina decline in the use of animal power. Minor tools used in plogging, sowing, weeding and harvesting also underwent considerable change. Ante minor tools used in plogging, sowing, weeding and harvesting also underwent considerable change. Ante ee ప్లాగింగ్ స్థానంలో మిషన్లు ఉపయోగించడము, ట్రాక్టర్లు ఉపయోగించడము, విత్తనాలని చల్లడానికి, తర్వాత పంట కోయడానికి కూడా ఎక్కువగా టెక్నాలజీని, మిషన్స్ని ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ కంబైన్డ్ హార్వెస్టర్ సిహెచ్ అంటే కంబైన్డ్ హార్వెస్టర్ వరి కోత యంత్రము, వరి కోత యంత్రము వల్ల ఉపాధి నష్టము. ఈ వరి కోయడం మిషన్స్ వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు లేకుండా లాస్ అవుతూ ఉన్నారు. వన్స్ అగైన్ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ కంబైన్డ్ హార్వెస్టర్ ఈ వరి కోత యంత్రం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నది. వీ ఆల్రెడీ డిస్కస్ ఇన్ జస్ట్ నౌ, ఆల్వేస్ టెక్నాలజీ ఈజ్ నాట్ వెల్కమ్డ్ అని కూడా చెప్పుకున్నాం. టెక్నాలజీని ఎల్లవేళలా మనము స్వాగతించలేము. కొన్నిసార్లు ఈ టెక్నాలజీ వల్ల మనకి కొన్ని లాస్ కూడా రావచ్చు. జాబ్స్ పోవడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోవడము, ఇవన్నీ కూడా టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ వల్ల జరిగేది. చూడండి, ఆల్ ఆఫ్ యూ రోట్ డౌన్ హోంవర్క్, రైట్ డౌన్ ది హోంవర్క్. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది చేంజెస్ ఇన్ టెక్నాలజీ. ఎక్స్ప్లెయిన్ ది చేంజెస్ ఇన్ టెక్నాలజీ. Who are the contributors to this industrial revolution? Who are the contributors to this industrial revolution? Third one, define. ఇక్కడ తప్పు పడిందమ్మా, కరెక్ట్ చేసుకోండి. Invention, INVENTION. My dear students, third question, some corrections. Define invention. Third question, define invention. INVENTION, invention. Fourth question, raw materials are important for industries. Why? Fourth one, raw materials are important for industries. Why? Fifth question, explain the technological changes in agriculture. Explain the technological changes in agriculture. Once again, my dear students, third questions, some corrections are there. Please correction. Define invention. Tappu padindamma. ఇంటెన్షన్స్ అని పడింది, అది రాంగ్, అది కరెక్ట్ చేసుకోండి. డిఫైన్ ఇన్వెన్షన్, INVENTION, ఇన్వెన్షన్ అది. థర్డ్ క్వశ్చన్ తప్పు పడింది, కరెక్ట్ చేసుకోండి. ఇన్వెన్షన్ అది. Once again, important concept, we all of you listen. We must be understand between
ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక్కడ ఇండస్ట్రియలైజేషను ఇండస్ట్రియల్ రెవల్యూషను రెండు ఒకే పదాలుగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క కాన్సెప్ట్ వేరువేరుగా ఉన్నాయమ్మా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీన్స్ పారిశ్రామిక విప్లవం, అంటే టు ఇంట్రొడ్యూస్డ్ మెషన్స్ మెషిన్ టూల్స్ అండ్ ప్రిపేర్డ్ బై టూల్స్ మెషన్స్ దే ఆర్ షార్ట్ టర్మ్ పీరియడ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తక్కువ సమయంలో ఎక్కువ వస్తువుల్ని వస్తువులు సేవల్ని ఉత్పత్తి చేయడము ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం. ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమల స్థాయిని పెంచడం, పరిశ్రమల వాటిని పెంచడం, పరిశ్రమల్ని పెంచడం, దట్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్. ర్యాపిడ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండస్ట్రియలైజేషన్. Once again, today our topic name is Impact of Technology on Livelihoods. జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం. Changes in technology, సాంకేతిక విజ్ఞానంలో మార్పులు. Technology is something we use and every day whenever you talk on your mobile phones, టీవీ, కంప్యూటర్ ఎక్సెట్రా, దీస్ ఆర్ దే ఆర్ చేంజ్డ్ బై టెక్నాలజీ. ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్, టీవీలు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా టెక్నాలజీలో భాగమే, సాంకేతిక విజ్ఞానంలో భాగమే. టెక్నాలజీ ఈజ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. టెక్నాలజీ ఈజ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అవర్ ఎవ్రీడే. ఇది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్, అంటే మనం రోజు ఉపయోగంలో ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఆఫీసుల్లో కావచ్చు, తర్వాత ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, షాపుల్లో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీవన్ వి మస్ట్ బి ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అవర్ ఎవ్రీడే. ఫ్రమ్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎక్విప్మెంట్ టు ఆల్ ది కాంప్లికేటెడ్ మెషినరీస్ దట్ we use is part of technology. Think of all the complicated machineries and technology used nowadays. Manu upayoginche prati oka amshamlo ee technology ki sambandhinchina knowledge ni manamu upayoginchadam jarugutundi. In space explorations, in factories, in transport, these have developed our times. Ivi kalakramamlo తరచుగా ర్యాపిడ్గా డెవలప్ అవడం జరుగుతూ ఉంది. ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్, ఇన్ ఫ్యాక్టరీస్, ఇన్ ట్రాన్స్పోర్ట్, దీస్ హ్యావ్ డెవలప్డ్ అవర్ టైమ్స్. యూ హ్యావ్ ఆల్సో లర్న్డ్ అబౌట్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. జస్ట్ వీ విల్ డిస్కస్డ్ నౌ, ఇప్పుడే మనం డిస్కస్ చేసాము వాట్ ఈస్ మెంట్ బై ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వాట్ ఈస్ మెంట్ బై ఇండస్ట్రియలైజేషన్. ఇవి 18th and 19th century స్టార్ట్ అవ్వడము జరిగింది. నెక్స్ట్, హూ ఆర్ ది కాంట్రిబ్యూటర్స్ టు దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన వాళ్ళు ఎవరు అంటే, సమ్ ఇన్నోవేషన్స్, కొంతమంది ఆవిష్కరణలు వల్ల ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మార్పులు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, స్టీమ్ ఇంజన్. ది స్టీమ్ ఇంజన్ చేంజ్డ్ మెనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫ్యాక్టరీస్. ఈ స్టీమ్ ఇంజన్ ని జేమ్స్ వాట్ కనుక్కోవడం జరిగింది, ఆవిరి యంత్రం. ఈ ఆవిరి యంత్రం తర్వాత అనేక చేంజెస్, అనేక మార్పులు రావడము, కొత్త కొత్త మిషన్స్ ని కనుక్కోవడం కూడా జరిగింది. వెన్ ఏ న్యూ మిషన్ our method of production is created for the first time, it is called an invention. ante
కొత్త మిషన్లు కావచ్చు, న్యూ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ కావచ్చు, వీటిని మొదటిసారిగా కనుక్కోవడము, ఇంట్రొడ్యూస్ చేయడము, ఇవన్నీ కూడా ఇన్వెన్షన్ కింద వస్తుంది, ఆవిష్కరణలకి సంబంధించింది. ఇంప్రూవ్మెంట్ టు మేక్ ది టెక్నాలజీ ఎఫెక్టివ్, అంటే ఈ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా, చాలా ఆసక్తికరంగా కూడా డే బై డే కొత్త మార్పులు చెందుతూ ఉంది. రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ న్యూ టెక్నిక్స్, ఈ న్యూ టెక్నిక్స్ వల్ల మన యొక్క ఖర్చును కూడా తగ్గించడం జరుగుతూ ఉంది. ఇంప్రూవ్మెంట్ కెన్ బి డ్యూ టు కంప్లీట్లీ న్యూ స్టైల్ ఆఫ్ మెషినరీస్, ఎక్స్రే మిషన్స్, పవర్ లూమ్స్, ప్లాస్టిక్ ఇన్స్టెడ్ ఆఫ్ రబ్బర్, ప్లాస్టిక్ స్థానంలో మనం రబ్బర్ని ఎక్కువగా ఉపయోగించడము జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెన్రీ ఫార్డ్ ఆఫ్ యుఎస్ఏ స్టార్టెడ్ ది అసెంబ్లీ లైన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ మోర్ కార్స్ క్విక్లీ. దిస్ లీడ్ టు మాస్ ప్రొడక్షన్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్. మోర్ జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ దోస్ హూ హ్యావ్ టు సప్లై రా మెటీరియల్స్, అంటే ఈ రా మెటీరియల్స్ వల్ల కొత్త రకమైన ఉద్యోగాలు సృష్టించబడతాయి. వాట్ ఈస్ మెంట్ బై రా మెటీరియల్స్? వీ ఆల్రెడీ డిస్కస్ జస్ట్ నౌ, వన్స్ అగైన్ డిస్కస్డ్. రా మెటీరియల్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఇంటర్మీడియటరీ గూడ్స్, అంటే మాధ్యమిక వస్తువులు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ గూడ్, ఇది ఒక పూర్తిగా తయారైన వస్తువుగా ఉండదు, మాధ్యమిక వస్తువుగా ఉంటుంది. ఈ వస్తువులని, ఈ రా మెటీరియల్స్ని కొన్ని వస్తువుల యొక్క తయారీలో ఉపయోగించడం వల్ల అది ఒక వస్తువుగా మనకి దొరకడం జరుగుతుంది. యూజింగ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ అదర్ గూడ్స్, అదర్ థింగ్స్, దట్ ఈస్ నోన్ యాజ్ రా మెటీరియల్స్, సచ్ యాజ్ ఐరన్, కోల్, వుడ్, కాటన్ ఫ్రూట్. దీస్ ఆల్సో రా మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అండ్ బస్సెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఐరన్ అండ్ స్టీల్ అండ్ దెర్ ఈజ్ డిమాండ్ ఫార్ డ్రైవర్స్, మెకానిక్స్, పెట్రోల్ స్టేషన్స్ ఎక్సెట్రా. అంటే కార్లని బస్సులని తయారు చేయడానికి ఐరన్ మరియు స్టీల్ చాలా అవసరము. ఈ ఐరన్ స్టీల్ అనేవి రా మెటీరియల్స్ ఫార్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ అండ్ దెర్ ఈజ్ డిమాండ్ ఫార్ డ్రైవర్స్. ఆ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్కి డ్రైవర్స్, మెకానిక్స్, తర్వాత పెట్రోల్ స్టేషన్, ఇవన్నీ కూడా క్రియేషన్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. టెక్నాలజీ ఈజ్ నాట్ ఆల్వేస్ వెల్కమ్డ్, అన్ని వేళలు కూడా ఈ టెక్నాలజీని స్వాగతించలేము. ఎందుకంటే సమ్ లాసెస్ దేర్ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ అండ్ ఆపర్చునిటీస్. పీపుల్ ఆర్ అఫ్రైడ్ దట్ దే వుడ్ లాస్ దేర్ జాబ్స్ టు మెకానిక్స్, అంటే అఫ్రైడ్, ప్రజల్లో భయాందోళన. ఎందుకంటే ఈ కొత్త కొత్త మిషన్లు, యంత్రాల వల్ల తమ యొక్క ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతామని ఒక అఫ్రైడ్నెస్, భయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది 19th సెంచురీ ఇన్ ఇంగ్లాండ్ మెనీ టెక్స్టైల్ ఆర్టిసియన్స్ ప్రొటెస్టెడ్ వయలెంట్లీ అగైనెస్ట్ ది న్యూ పవర్ లూమ్స్. ఇంగ్లాండ్లో 19th సెంచురీలో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో న్యూ పవర్ లూమ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల చాలామంది కూడా అక్కడ ప్రొటెస్టెడ్, నిరసన వ్యక్తం చేశారు. అది వయలెంట్గా కూడా మారడము జరిగింది. విచ్ వుడ్ రీప్లేస్ దెమ్ విత్ కంబైన్ హార్వెస్టర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో మనం ఉపయోగించే కంబైన్ హార్వెస్టర్ వల్ల కూడా చాలామంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవడము జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, కంబైన్ హార్వెస్టర్ వల్ల దాదాపుగా రోజుకి ఒక 15 to 20 మెంబర్స్ లాస్ట్ దేర్ జాబ్స్.
My dear students, all of you, once again, write down homework. You must be all are completion of the homework. Send your groups. Eighth A group, eighth B group, eighth B. And we can write down notes also, class notes also. Tulsi sir. Tulsi sir. సార్ చెప్పండి సార్. సార్ పిల్లల్ని ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్ మీ హృదయ్. మా మీరందరూ కూడా హోంవర్క్ కంప్లీట్ గా రాసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేయాలమ్మా. కింద మీ పేరు, రోల్ నెంబరు, సెక్షన్ నీట్ గా రాయాలి. అట్ ది సేమ్ టైం కంప్లీషన్ ఆఫ్ యువర్ క్లాస్ వర్క్ ఆల్సో లెసన్ వైజ్. మనకి దాదాపుగా 8 లెసన్స్ కంప్లీట్ అయింది. మనకి 8 లెసన్స్ కూడా నోట్స్ కంప్లీట్ చేయాలి. మీకు ఎఫ్ఏ ఎగ్జామ్ కూడా ఫార్మ్స్ యాప్ ద్వారా పెట్టడం జరుగుతుంది అమ్మా. వి ఆల్ ఆర్ ప్రిపేర్. నెక్స్ట్ క్లాస్ వీ విల్ అనౌన్స్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్. సార్ గీతా నోట్స్ పెట్ట సార్. చెప్పండి అమ్మా. గీతా నోట్స్ సార్ పెట్టచ్చ సార్? క్లాస్ వర్క్స్ పెట్టండి అమ్మా, రాయండి అమ్మా. డిపెండింగ్ అపాన్ యువర్ సోర్స్, మీ వీలును బట్టి ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అమ్మా. నీట్ గా రాయండి. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సార్ రెడ్ పెన్ యూజ్ చేయొచ్చా సార్? డోంట్ యూజ్ రెడ్ పెన్స్ అమ్మా, ఓన్లీ బ్లూ పెన్స్ ఆర్ స్కెచెస్ కలర్ పెన్స్. క్వశ్చన్ సార్. మా నోట్స్ ఎలా రాయాలంటే క్వశ్చన్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ది చేంజెస్ ఇన్ టెక్నాలజీ అని ఉందనుకో క్వశ్చన్, దానికి హెడ్డింగ్ రాయాలమ్మా. ది చేంజెస్ ఇన్ టెక్నాలజీ అని హెడ్డింగ్ పెట్టి పాయింట్ వైజ్ రాయాలి. వన్ బై వన్ పాయింట్ వైజ్ రాయాలి. ఆన్సర్కి సమ్ గ్యాప్, కొంత గ్యాప్ని ఇవ్వండి అమ్మా. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ చేసుకున్నారా హృదయ్? థర్డ్ క్వశ్చన్ ఇక్కడ తప్పుగా ప్రింట్ అయ్యి ఉండదు అమ్మా, కరెక్ట్ చేసుకోండి. డిఫైన్ ఇన్వెన్షన్. ఐఎన్ విఎన్ టిఐఓఎన్ థర్డ్ క్వశ్చన్ ఇన్వెన్షన్. My dear students, listen. Are you wrote homework? Are you write down homework? Homework complete చేసుకున్నారా, రాసుకున్నారా? Yes, sir. Kaushik Babu. Today we will discuss what topic? Important of technology and
లైవ్లీహుడ్ సార్ లైవ్లీహుడ్ అనుకుంటుంది మా లివ్ లివ్లీహుడ్ ఇంపాక్ట్ టెక్నాలజీ ఆన్ లివ్లీహుడ్ వాట్ ఈస్ మీన్ బై ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాట్ ఈస్ మీన్ బై ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏం చెప్పాము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీన్స్ పారిశ్రామిక విప్లవం అంటే పరిశ్రమల్లో ఉత్పత్తిలో ఒక మార్పు విప్లవాత్మకమైన మార్పు అంటే టు ఇంట్రడ్యూస్డ్ మెషన్స్ మెషన్ టూల్స్ దే ఆర్ షార్ట్ టర్మ్ పీరియడ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులని ఉత్పత్తి చేయడం మెషన్స్ని ఈ యంత్రాలని ఉపయోగించి యంత్ర పరికరాలను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం అనదర్ కాన్సెప్ట్ ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనదర్ కాన్సెప్ట్ ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికీకరణ అంటే ర్యాపిడ్లీ ఇంక్రీజ్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే తరచుగా ఫ్యాక్టరీలు పరిశ్రమలు వాటి యొక్క సంఖ్య పెరగడము మనము ఇండస్ట్రియలైజేషన్ గా చెప్పొచ్చు నెక్స్ట్ రా మెటీరియల్స్ ఆర్ వి విల్ డిస్కస్ జస్ట్ నౌ వాట్ ఈస్ మీన్ బై రా మెటీరియల్స్ రా మెటీరియల్స్ అంటే ఏం చెప్పాము రా మెటీరియల్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ఇంటర్మీడియటరీ గూడ్స్ ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్ గూడ్స్ దే ఆర్ యూజింగ్ మేకింగ్ ఆఫ్ అదర్ గూడ్స్ అదర్ థింగ్స్ దట్ ఈస్ నోన్ యాజ్ రా మెటీరియల్స్ సచ్ యాజ్ ఐరన్ కోల్ వుడ్ some metals these are raw materials idi oka mudi vanarulu antaru idi madhyamika vastuvu vastuvula yokka tayarilo vere vastuvulni tayar cheyadamlo ee oka raw materials ni upayoginchi oka complete good ni tayar cheyadamu jarugutundi what is meant by HYV higher yielding varieties అని చెప్పాము అంటే మనం ఉపయోగించే వ్యవసాయంలో కొత్త సాంకేతికమైన మార్పులు అంటే హైబ్రిడ్ సంబంధించిన విత్తనాలు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ tools these are hybrid varieties is known as HYV higher yielding varieties what is the decline of animals in agricultural activities lo animal yokka involvement chala takkuga undi ev reason emi జంతువుల్ని ఉపయోగించడంలో వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వెరీ గుడ్ ఈ టెక్నాలజీ వల్ల డిక్లైన్ ఇంది అనిమల్స్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ వాట్ ఈస్ ద లాస్ ఆఫ్ టెక్నాలజీ సారీ లాస్ ఆఫ్ జాబ్స్ ఫర్ టెక్నాలజీ టెక్నాలజీ వల్ల జాబ్స్ అన్ని కూడా లాస్ అవుతా ఉందని చెప్పుకున్నాం ఎందువల్ల మా Somebody is not responding. Sir? Technology valla chala mandi jobs kolipothunnaru. Ev reason emi? Sir.
మిషన్ సార్ మిషన్ సార్ ఎస్ఎస్ మిషన్స్ వల్ల చాలా మంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఓకే once again all of you observed slides impact of technology on livelihoods impact of technology on livelihoods ఒక స్లైడ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్నోవేషన్స్ వాట్ ఈస్ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ కంట్రీస్ విచ్ దే స్టార్ట్ టు యూజ్ మెషన్స్ టు డూ వర్క్ దట్ వాజ్ వన్స్ డన్ బై పీపుల్ పీపుల్ అడాప్ట్ ఈజియర్ అండ్ cheaper ways of manufacturing, better technology, more goods, less time, more specialized jobs. What is industrialization? Industrialization ante emi? The growth of manufacturing activity in the economy or a region and usually occurs alongside a decrease in the number of primary economic activities within a country. Even before the industrial revolution, manufacturing secondary activity occurred. ఇక్కడ జేమ్స్ వాట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. హి వాజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ స్టీమ్ ఇంజన్ జేమ్స్ వాట్ అండ్ ది స్టీమ్ ఇంజన్ ఇచ్చాడు. ఈ జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ ని కనుక్కోవడం ద్వారా సో మెనీ చేంజెస్ ఇన్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్. వాట్ ఈస్ ద ఇన్వెన్షన్? అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇన్వెన్షన్ మీన్స్ టు క్రియేట్ ఆర్ డివైజ్ సంథింగ్ న్యూ, అంటే కొత్త మిషన్స్ కొత్త విషయాలు కనుక్కోవడము ఇవన్నీ కూడా ఇన్వెన్షన్ కిందకు వస్తుంది. ఇన్వెన్షన్ ఈజ్ ఆల్సో రికార్డెడ్ యాజ్ డివైజింగ్ ఆఫ్ న్యూ వేస్ ఆఫ్ అటైనింగ్ గివెన్ ఎండ్స్. వాట్ ఆర్ రా మెటీరియల్స్? ఆల్ మెటీరియల్స్ దట్ యూజ్డ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫినిష్డ్ బల్క్ ఈవెన్ దో ఇట్ మే నాట్ బి ప్రజెంట్ ఇన్ ఫైనల్ ప్రోడక్ట్. The example of certain solvent etc. and which are consumed by persons using it are called as raw materials. Raw materials can be either active during or inactive substances. It is a traditional tools in olden days. మన వ్యవసాయ రంగంలో ట్రెడిషనల్ టూల్స్ సాంప్రదాయమైన పనిముట్లు వ్యవసాయ రంగంలో. బట్ టుడే టోటల్లీ చేంజ్ దీస్ సమ్ టూల్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఎఫెక్ట్. సో మెనీ ఫార్మర్స్ ఆర్ దే ఆర్ ప్రాక్టీస్డ్ మెషన్స్ మెషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ యాక్టివిటీస్. The higher yielding varieties, Charma. The introduction of higher yielding varieties has changed the agriculture environment by creating a variety of pest problems. Many